తండ్రి తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా చూడండి అంటే భూలోకపు తండ్రి తన కుమారుని ఎడల ఏ విధంగా అయితే జాలిపడుతున్నాడో ఆత్మీయ తండ్రి తన విశ్వాసి మీద అనగా విశ్వాసి చేజారిపోకుండా విశ్వాసి వెనకబడిపోకుండా ఆత్మీయ స్థితిలో దిగజారిపోకుండా ఏ విధంగా అయితే జాలిపడుతున్నాడో ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆత్మీయ తండ్రి ఏ విధంగా అయితే జాలిపడుతున్నాడు అదే విధముగా నేను కూడా పరలోకపు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తును నేను కూడా అదే విధంగా నీ మీద జాలి చూపించుచున్నాను అంటున్నాడు ప్రియారా తన యందు భయభక్తులు గలవారి భయం ఉండాలి ముఖ్యంగా ఒకవేళ భూలోక సంబంధమైన తండ్రి మీద నీకు భయం లేదేమో భక్తి లేదేమో ఆత్మీయ సేవకుని మీద నీకు భయభక్తులు లేవేమో అయితే వీటికి మించిన ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి మీద మాత్రం ఖచ్చితంగా భయం ఉండాలి ఆయన మీద భక్తి ఉండాలి నీవు జీవించే జీవితము ఆయనకు ఉపయోగకరముగా ఉండాలి ఆయన చిత్తములో ఉండాలి ఆయన ప్రణాళికలో ఉండాలి అప్పుడే నీ జీవితము నా జీవితము బాగుపడుతుంది ఇక రోజు తండ్రుల దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యము ఎంతో ఆత్మీయ స్థితిని బలపరచడానికి ఉపయోగపడుతుంది ప్రియులారా కాబట్టి యెహోవా తన యందు భయభక్తుల వారిలా జాలిపడును ఆయన జాలి చూపిస్తున్నాడు ఆయన కోపించడం లేదు మనం ఆయనకి ఎంతో విరోధంగానే జీవిస్తున్నాం ఆయనకు వ్యతిరేకంగానే జీవిస్తున్నాం సేవకు ఆటంకంగా అనేక రకములుగా సేవకునికి అనగా దేవునికి దేవుని బిడ్డలుగా మనం జీవించుచున్నప్పటికీ మనము కొన్ని పరిస్థితుల్లో దేవునికి విరోధంగా జీవించుచున్నాం అయినప్పటికీ మనము దేవునికి విరోధంగా జీవించినప్పటికీ దేవుడు మనల మీద జాలి చూపించుచున్నాడు పిల్లలారా ఆ జాలిని బట్టి ఏమవుతున్నామో తెలుసా మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు ఎందుకు ఆయనకు ఎందుకు తెలుసా తెలుసా ఆయనే మనల్ని నిర్మించి ఉన్నాడు ఆది కాలంలో ఆయన ఆదామును సృష్టించిన విధానం మనం చూసుకున్నప్పుడు మరి ఒక మట్టిని తీసుకుని ఒక బొమ్మను తెచ్చేసి ఆ యొక్క ముగ్గులో శ్వాసం ఊదినప్పుడు ఆదాము నిర్మించబడ్డాడు పిల్లలారా మనము మంటి వారికి మనం మంటి వారము మన మంటితోనే నిర్మించబడ్డ వారము చనిపోయిన తర్వాత తిరిగి మంటికే చేర్చబడే వారమే కాబట్టి మనం ఎలా పుట్టామో మనం ఎలా నిర్మించబడ్డామో ఆయనకు తెలిసి ఉన్నది ఎందుకంటే ఆయనే మనము చేసి ఉన్నాడు కాబట్టి మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు చూడండి మనం అనుకుంటాం నేను బలశూరుణ్ణి నేను బలవంతుణ్ణి నేను జ్ఞానిని నేను వివేకిని నేను ఐశ్వర్యవంతుణ్ణి నేను కోటీశ్వరుణ్ణి నేను ఏ ఐశ్వర్యవంతుడైనా నీవు ఒక రోజు మంటికి చేరాల్సిందే కాబట్టి నీవు నేను మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొని చూస్తున్నాడు తర్వాత ఏమంటున్నాడు నరుని ఆయువు గడ్డి వలెనున్నది అవి అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను ఏమంటున్నాడు మన మన ఆయుష్కాలం ఎట్లా ఉందంట గడ్డి పువ్వు వలె ఉందంట గడ్డి వలె ఉందంట ఈరోజు వర్షం వస్తే గడ్డి పచ్చగా ఉంటుంది తర్వాత ఒక రెండు రోజులు ఎండ పడిందంటే గడ్డి ఏమైపోతుంది వాడిపోతుంది ప్రియులారా అదే విధముగా ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితంలో యేసు క్రీస్తు అనేక వర్షము అనగా ఆత్మీయ స్థితిని ఎప్పుడైతే పొందుకొని జీవిస్తుంటామో అనేకులకు మాదిరికరమైన సాక్షులుగా జీవిస్తూ ఉంటామో అటువంటి సమయంలో మనం ఎలా ఉంటామంట పచ్చటి గడ్డి వలె ఉంటామో ఒకవేళ దేవునికి విరోధంగా సంఘానికి విరోధంగా తండ్రికి విరోధంగా కుటుంబానికి విరోధంగా మనం జీవించినట్టయితే మన జీవితము ఎండిపోయినా గడ్డి వలె అయిపోతుంది అంటున్నాడు ప్రత్యక్షంగా స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి పిల్లారా మనం అలా ఉండకూడదు అలా ఉండకుండా మనము ఫలించని పచ్చటి తోడము వలె పచ్చ గడ్డి వలె ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మీయ విషయంలో ఆత్మీయ సాక్షులుగా బలవంతులుగా మనము వాడబడులాగున మనం ఏం చేయాలి ఎదగడానికి ప్రయత్నం చేయాలి.